ఎన్నో పనులు మంజూరు చేయించిన ఘనత సైద్ రెడ్డి గారిదనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. సైద్ హుజూర్ నగర్ రెవెన్యూ డివిజన్ కావాలి అనే మీ ప్రాంత ప్రజ కలను నెరవేర్చింది శాన్పూడి సైద్ రెడ్డి గారు. ఇక్కడ ఆర్డీఓ కార్యాలయాన్ని నెలకొల్పడమే కాకుండా ఈ రోజు మళ్ళీ కొత్తగా సబ్ ట్రెజరీ ఆఫీస్ ను కూడా ప్రారంభించుకున్నాం. దాన్ని కూడా మీ సైద్ రెడ్డి గారే దగ్గర ఉండి ఎంబడబడి పనిచేయించినారనే మాట కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే 15-20 వేల మంది కార్మికుల కోసం వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కాని భవన నిర్మాణ కార్మికులు కాని వారందరి మంచి ఒక ఈఎస్ఐ డిస్పెన్సరీని ప్రారంభించుకున్నాం. తొందరలోనే ఒక పూర్తి స్థాయి ఈఎస్ఐ ఆసుపత్రిని కూడా మీ శాసనసభ్యుడి ఆసుపత్రిని కూడా ఒక చొరవతో 15 మంది కార్మికులకు లాభమయ్యే విధంగా దాన్ని కూడా గౌరవ కార్మిక శాఖ మంత్రిత్వం మీదుగా మల్లారెడ్డి గారి చేతుల మీదుగా పూర్తి స్థాయి దవాఖానాను కూడా ప్రారంభించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే చాలామంది న్యాయవాదుల కోరిక చాలామంది కోరిక అయినా అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టు కూడా ఏర్పాటుకు మంజూరీ వచ్చింది. తొందరలోనే న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని కూడా ప్రారంభించుకుంటాం శాసనసభ్యులు. అదేవిధంగా గౌరవ జిల్లా మంత్రి గారి చేతుల మీద నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడ ఉండే మా గిరిజన సోదరులు సోదరిమన్లు మా లంబాడా సోదరులు సోదరిమన్లు ఇప్పుడే ఆ ఎంపీపీ గారు అమ్మాయి ముదావత్ పార్వతి చాలా చక్కగా ఎంత బ్రహ్మాండంగా మాట్లాడిందో ఇంకా మైక్ ఇస్తే ఇంకా ఒక గంట సేపు ఎంత అద్భుతంగా మాట్లాడేదో మీరందరూ కూడా చూసినారు. ఇక్కడ ఉండే గిరిజన సోదరుల ఆకాంక్ష మేరకు తాండాలను గ్రామ పంచాయతీలు చేయడం మాత్రమే కాదు గిరిజన కోసం 3.5 కోట్ల రూపాయలతో ఇక్కడే ఒక బంజారా భవన్ ను కూడా నిర్మించుకున్నాం. దాన్ని కూడా మా సత్యవతి అక్క చేతుల మీదుగా తొందరలోనే మీ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఒక సభ నిర్వహించి ప్రారంభించబోతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా గిరిజన గురుకుల పాఠశాలను మేళ్ల చెరువు మండలంలో ఏదైతే మంజూరు చేయడమే కాదు ప్రారంభించుకున్నామో దాన్ని ఈరోజు జూనియర్ కాలేజీగా కూడా అప్గ్రేడ్ చేసుకున్నాం. దాన్ని కూడా బ్రహ్మాండంగా నిర్వహించుకు నేను గౌరవ శాసనసభ్యుల వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు గిరిజన ఆవాసాలలో ఏవైతే తాండాలు గ్రామ పంచాయతీలు అయినాయో అక్కడ 35 కోట్ల రూపాయలతో ఈరోజు బ్రహ్మాండంగా రోడ్లు వేయించుకోవడం వాటితో పాటు గ్రామ పంచాయతీ భవనాలు కూడా కావాలని గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే కోరినారో దాన్ని పూర్తి చేసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా మన హుజూర్ నగర్ పట్టణంలో సీతారామస్వామి గట్టు దగ్గర ఉన్న 108 సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి మొదటి దశలో 30 కోట్లు మంజూరైనాయి. వాటికి ఈరోజే శంకుస్థాపన చేసుకున్నాం. మిగతా 1000 కూడా మొత్తం కలిపి 2160 అనుకుంటున్నాం. ఈ అన్నింటికి కూడా 60 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా పనులన్నీ పూర్తి చేసి హుజూర్ నగర్ పట్టణంలో ఇల్లు లేని వారు లేకుండా చేసే బాధ్యత కూడా మీ శాసనసభ్యుడి విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం మేరకు కూడా మీ శాసనసభ్యుడి విజ్ఞప్తి మేరకు ఆశీర్వాదం మేరకు బ్రహ్మాండంగా మంజూరు చేసుకున్నాం. దాంతోపాటు నియోజకవర్గంలో ఉండే రైతుల కోసం ఇప్పుడే నేను చెప్పాను మైక్ ఇస్తే 2000 కోట్ల రూపాయలతో లిఫ్టులు మంజూరు చేయడం మరమ్మతులు చేయడం అదేవిధంగా కాలువ మరమ్మతులు చేయడం కాలువ కట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు మరమ్మతులు ఏనాడు చేయకపోతే ఈ రోజు ఎమ్మెల్యేగా సైద్ రెడ్డి గారు మరమ్మతుల తర్వాత వాటిని ఇప్పుడే సైద్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అన్న మా దగ్గర గంటా గోపాల్ రెడ్డి గారు అని పెద్ద మనిషి ఉండేది L27 L29 ఆనాడు ఆయన ఉన్న కాలంలో గడ్డిపల్లి ప్రాంతంలో లిఫ్టులు పెడితే అవేమో ఇప్పటిదాకా బాగా నడుస్తున్నాయి కానీ మనకంటే కోటే ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో లిఫ్టులు కడితే అవి కూడా తూట్లు పడి అవి కూడా పాడైపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 70 కోట్ల రూపాయలతో సైద్ రెడ్డి గారి నాయకత్వంలో వాటికి కూడా మరమ్మతులు చేసుకుంటా ఉన్నాం. రెడ్డి గారు కట్టినేమో అవినీతి లేకుండా బ్రహ్మాండంగా కట్టినారు కాబట్టి ఇంకా నడిపిస్తా ఉన్నాయి కానీ మధ్య ఇంకా నడిచలో వచ్చినాయి మరి మధ్య వచ్చినాయి మరి మధ్య మన ప్రభుత్వంలో మనం
పార్టీని కూడా కాపాడుకునే ప్రయత్నం మన ప్రభుత్వంలో మనం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఇందాక జగదీశ్వర రెడ్డి గారు సోదరి పార్వతి చెప్పిన మీ ఎమ్మెల్యే గారు చెప్పిన ఒక మాట దయచేసి గుర్తు తెచ్చుకోండి. ఏళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా 15 మంది ప్రదేశంలో పనిచేస్తే ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన మన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే చేసి ఈరోజు ఈ దఫా రైతు బంధుతో కలుపుకుంటే రాష్ట్రంలో ఉండే 66 లక్షల మంది రైతులకు 65,000 కోట్ల రూపాయలు వారి జేబుల్లో పెట్టిన ఒకే ఒక్క నాయకుడు అక్కడ భారతదేశంలో కేసీఆర్. ఆ కేసీఆర్ గారికి వచ్చిన ఆలోచన ఈ 75 స్వాతంత్రానంతరం ఏ ముఖ్యమంత్రికి రాలేదు, ఏ ప్రధానమంత్రికి రాలేదు. పెద్ద పెద్ద మాటలు చెప్పిన వాళ్ళు, రైతు బిడ్డమని చెప్పిన వాళ్ళు, ఆకుపచ్చ తలపాగా చుట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉండవచ్చు, కానీ ఏ నాయకుడు కూడా కేసీఆర్ గారి మాదిగా 24 గంటల వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇవ్వాలని ఆలోచన చేసిన నాయకుడు కానీ 65,000 మీ ఖాతాల్లో వేయాలని ఆలోచన చేసిన నాయకుడు కానీ ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబానికి బ్రహ్మాండంగా 5 లక్షల రూపాయలు వారం 10 రోజుల లోపల రైతు బీమా రూపంలో అందజేస్తున్న నాయకుడు కానీ భారతదేశంలో ఎక్కడా లేరు. ఇది వాస్తవం. భారతదేశం మొత్తంలో ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా చేసలేని ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఒక్క హుజూర్ నగర్ లోనే కాదు, పక్కనే ఉండే మిర్యాలగూడలో, అటు పక్కన ఉన్న నాగార్జున సాగర్ లో, ఇటు పక్కన ఉన్న కోదాడలో, మొత్తానికి మొత్తంగా ఈ సాగర్ బెల్ట్ లో ఎక్కడ ఏ లిఫ్ట్ కావాలన్నా దాన్ని తక్షణమే మంజూరు చేయించి జిల్లా మంత్రిగా మంజూరు చేయించి సాగర్ ఆయకట్టులో ఉండే ప్రతి రైతు ఒక ధీమా. అది మాత్రమే కాదు, ఈరోజు ఇప్పుడే ఇక్కడికి వస్తున్నప్పుడు మేము కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకుని వస్తుంటే కొంతమంది మహిళా సోదరి ఇక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా శిక్షణ పొందుతున్న వాళ్ళు కలిసినారు. వాళ్ళు చెప్తా ఉన్నారు 9 బ్యాచ్లు పూర్తయినాయి, తప్పకుండా మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ఇంకా కొంతమందిని ప్రోత్సహించి మా ఆడదరికి కూడా శిక్షణ ఇస్తా ఉన్నాం, కుట్టు మెషిన్లు ఇస్తా ఉన్నాం, వారందరినీ కూడా తర్ఫీదునిచ్చి వారు కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా తయారు చేస్తున్నామని చెప్పినారు. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా హుజూర్నగర్ పట్టణంలో కానీ నేరేడుజర్ల పట్టణంలో కానీ హుజూర్నగర్ ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ఆనాడు హామీ ఇచ్చారు. హుజూర్నగర్ మున్సిపాలిటీకి 25 కోట్లు, నేరేడుజర్లకు 15 కోట్లని. అది మాత్రమే కాకుండా మండల కేంద్రాలకు ఒక మండలానికి 30 లక్షల రూపాయలు చొప్పున 2 కోట్ల 10 లక్షలు. అదేవిధంగా నియోజకవర్గంలోని 134 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి 20 లక్షల రూపాయలు చొప్పున 26 కోట్ల 80 లక్షల రూపాయలు. మూసీ నది పైన 7 చెక్ డ్యాంలకు 27 కోట్ల రూపాయలు. పాలకీడు చింతలపాలెంలో కస్తూర్బా గాంధీ పాఠశాలల భవనాల నిర్మాణం కోసం 7 రూపాయలు. హుజూర్నగర్ మున్సిపాలిటీలో ప్రత్యేకంగా మినీ ట్యాంక్ బండ్ కోసం 8 కోట్ల 40 లక్షల రూపాయలు. హుజూర్నగర్ మున్సిపాలిటీలో ప్రత్యేకంగా ఔటర్ రింగ్ రోడ్డు కోసం 6 కోట్ల 30 లక్షల రూపాయలు. మొత్తంగా డిఎంఎఫ్టీ కానీ స్పెషల్ డెవలప్మెంట్ కానీ 123 కోట్ల రూపాయలు. అదే మాదిరిగా 1-2 కాదు, ఇంకా చెబుతూ పోతే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కింద 1 కోట్ల రూపాయలు, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కింద చాలా పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు. మొత్తం కలిపి 3 ఏళ్లలోనే సంవత్సరానికి 1 కోట్ల చొప్పున 3,000 కోట్ల పైచిల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న మీ శాసనసభ్యుడికి గట్టిగా చప్పట్లతో మీరందరూ అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తపన ఉన్న నాయకుడు ఉంటే, ఇంకా ఏదో చేయాలని ఆరాటం ఉత్సాహం ఉంటే ఎట్లా ఉంటుందో సానంపూడి సంస్థ.